ఈ రోజు మనం యాక్సెస్ క్లాస్ వన్ చూద్దాం. యాక్సెస్ ఓపెన్ చేయగానే మనకి ఇలా బ్లాంక్ డేటాబేస్ అని వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉందా, ఫైల్ నేమ్ టైప్ చేసుకోవాలి. రాదా అని ఇస్తున్నాను. క్రియేట్ క్లిక్ చేయండి. యాక్సెస్ లో ఏంటంటే ముందే ఫైల్ నేమ్ ఇస్తాము, అందులో టేబుల్స్ క్రియేట్ చేస్తాం. అదే మనం వర్డ్ ఎక్సెల్ అయితే ఏం చేస్తాము, మామూలుగా డేటా అంతా చేసుకున్న తర్వాత ఫైల్ కావాలంటే సేవ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. కానీ యాక్సెస్ లో అలా కాదు, ముందే ఫైల్ నేమ్ ఇచ్చి అందులో టేబుల్స్ చేసుకుంటాం. ఇందులో స్టూడెంట్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్స్ కూడా టూ టైప్స్ అన్నమాట, ఒకటి శాంపిల్ టేబుల్, ఒకటి నెక్స్ట్ రెండోది డిజైన్ వీల్లో క్రియేట్ చేస్తాం టేబుల్ డిజైన్. ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ వన్ అని వచ్చింది కదా. టేబుల్ వన్లో ఇక్కడ యాడ్ న్యూ ఫీల్డ్ అని ఉంది. న్యూ ఫీల్డ్ మీద మనం కావాల్సిన యాడ్ న్యూ ఫీల్డ్ అంటే మనకు కావాల్సిన ఫీల్డ్ యాడ్ చేసుకోవడానికి. యారో మార్క్ కనిపిస్తుందా మీకు అక్కడ, దాని మీద ఇలా డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది ఈ నేమ్. ట్యాబ్ యూజ్ చేయండి. ఐడి అంటే ఆటోమేటిక్గా నెంబర్స్ వచ్చేస్తాయి, 1, 2, 3 నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఈ నేము అంటే ఎంప్లాయీ నేము, డిఈపిటి అంటే డిపార్ట్మెంటు, డిఈఎస్టి అంటే డిజిగ్నేషను, శాల్ అంటే శాలరీ. ఇలా ట్యాబ్ యూజ్ చేయండి. సిటీ అనుకుంటే సిటీ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, నేమ్ టైప్ చేసుకోండి, డిపార్ట్మెంటు సేల్స్ డిపార్ట్మెంట్ అనుకుందాం, డిజిగ్నేషన్ క్లర్క్, శాలరీ ఎంతో కొంత మీ ఇష్టం, సిటీ. ఇలా మళ్ళీ నేమ్ ఈసారి మార్కెటింగ్, మేనేజరు ఎంఎన్జీఆర్ పెడితే మేనేజర్ అన్నమాట, శాలరీ సిటీ. సరే ఇలా ఎంత అంటే ఎన్ని రోజులు కావాలని కూడా అన్ని నేమ్స్ తీసుకోవచ్చు మనం, సేల్స్ మార్కెటింగ్ పర్సనల్. టైప్ ఇస్ట్ పెడదాం. ఇలా క్రియేట్ చేసుకోవాలి శాంపిల్ టేబుల్. ఈ టేబుల్ క్లోజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఇంటర్ మార్క్ ఉంది కదా, అంటే క్లోజ్ బటన్ క్రాస్ అంటాం, క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. ఏమడుగుతుంది మనల్ని, డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ టు ది డిజైన్ ఆఫ్ టేబుల్ వన్ అని అడుగుతుంది. మనం ఎస్ అని ఇవ్వాలి. నో అని ఇచ్చారనుకోని మీ టైప్ చేసిన మ్యాటర్ అంతా పోతుంది అనమాట. ఎస్ అని ఇస్తే సేవ్ అవుతుంది. ఎస్ క్లిక్ చేయండి. టేబుల్ నేమ్ టేబుల్ వన్ అని ఆల్రెడీ వస్తుంది. లేదు మనకు టేబుల్ వన్ టేబుల్ టూ అంటే ఏం డేటా ఇచ్చామో తెలియదు కాబట్టి మనం ఎంప్లాయీ క్రియేట్ చేసామా, స్టూడెంట్ క్రియేట్ చేసామా, ప్రోడక్ట్ టేబుల్ ఏదని మనకి గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేయొచ్చు, ఈఎంపీ అని టైప్ చేస్తున్నాను నేను ఎంప్లాయీ కాబట్టి. ఇలా టైప్ చేసి ఓకే ఇవ్వండి. చూడండి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఈఎంపీ టేబుల్ అని వచ్చింది. ఒకవేళ ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా డబుల్ క్లిక్ చేయండి, టేబుల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ ఇంకోటి ఇంకో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ డిజైన్ అని ఉందా దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడేం అడుగుతుంది మనల్ని ఫీల్డ్ నేము డేటా టైప్ అంటే మనం ఏ ఫీల్డ్ తీసుకుంటున్నామో ఆ డేటా ఏ టైప్లో ఉంటుంది అంటే నెంబరా టెక్స్టా కరెన్సీనా ఏం డేట్ అండ్ టైమా ఏంటి అని ఆ డేటాని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ముందు ఫీల్డ్స్ టైప్ చేసుకుందాం. ఫీల్డ్ నేమ్ ఏంటి మళ్ళీ ఈ నేమ్ అని ఇస్తున్నాను. డేటా టైప్ ఏముంటుంది టెక్స్ట్లో ఉంటుంది. మనకు ఎలా తెలుస్తుందంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ లిస్ట్ బటన్ చూడండి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏది కావాలనుకుంటే దానికి ఆ టైప్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ క్లిక్ చేయండి. ట్యాబ్ యూజ్ చేయండి. ఈఎంపి నెంబర్ ఎంప్లాయ్ నెంబర్ అని పెడుతున్నాను. నెంబర్ ఇప్పుడు నెంబర్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి నెంబర్ క్లిక్ చేయండి. ఇలా ఈసారి మళ్ళీ డిపార్ట్మెంటు డిఈపిటి టెక్స్టైల్ డిజిగ్నేషను వాళ్ళు చేసే జాబ్ ఏంటనేది మనకు టెక్స్టే కాబట్టి టెక్స్ట్ తీసుకుంటాం. శాలరీ శాలరీ మనీ కదా కాబట్టి కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి అనేది తెలుసుకోండి. డేట్ ఆఫ్ జాయిన్ అని ఇద్దాం. డేట్ అండ్ టైమ్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయిన్ మ్యారిట్ రోల్ స్టేటస్ అంటాం. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ కాని వాళ్ళ జాబ్ చేసే వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకుంది. ఈబి అంటే మనకు కావాల్సిన టేబుల్ ఫీల్డ్స్ అది ఏ టైపు అంటే డేటా ఏ టైపు నంబరా కరెన్సీనా డేట్ అండ్ టైమా ఏంటండి. నేమ్ ఎప్పుడు కూడా టెక్స్ట్లో ఉంటుంది. ఈఎంపి నెంబర్ ఎప్పుడు నంబర్ ఉంటుంది. డిపార్ట్మెంట్ టెక్స్ట్ డిజిగ్నేషన్ టెక్స్ట్ శాలరీ కరెన్సీ డేట్ ఆఫ్ జాయిన్ డేట్ అండ్ టైము మ్యారిటల్ స్టేటస్ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్లోజ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మనం క్లోజ్ చేసినప్పుడు సేవ్ చేయడానికి ఏమడుగుతుంది ఇక్కడ టూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ టు ది డిజైన్ ఆఫ్ టేబుల్ వన్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం ఎస్ క్లిక్ చేయాలి. టేబుల్ నేమ్ టేబుల్ వన్ అని వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను ఎంప్లాయ్ అని టైప్ చేస్తాను లేదా ఈఎంపి వన్ అని టైప్ చేసుకోవచ్చు. ఓకే ప్రైమరీకు నో అని ఇవ్వాలి. మనం ఏం చేసాం ఇప్పుడు టేబుల్ డిజైన్ చేసుకున్నాం. డేటా ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు డేటా ఇవ్వాలి అనుకుంటే టేబుల్ మీద డబుల్ క్లిక్ చేయండి. టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన డేటాని ఎంటర్ చేసుకోవాలి. ఈ నేమ్ రాము ఈఎంపి నెంబర్ 11 డిపార్ట్మెంట్ సేల్స్ డిజిగ్నేషన్ మేనేజర్ శాలరీ డేట్ ఆఫ్ జాయిన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు జాబ్లో టైప్ చేయండి. ఆటోమేటిక్గా మ్యారిటల్ స్టేటస్ అన్నప్పుడు ఎస్ఆర్ నో. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకుంటే క్లిక్ చేయండి. టిక్ మార్క్ వస్తుంది. ట్యాబ్ యూజ్ చేయండి. అకౌంట్స్ క్లర్క్ సిక్స్టీన్ మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే బ్లాంక్ మామూలుగా టిక్ చేయకుండా వదిలేసేయండి.
हिमा 66 अकाउंट्स मार्केटिंग जूनियर असिस्टेंट ठीक मल्ली टैब टैब पर्सनल डिपार्टमेंट क्लर्क सैलरी 8000 डेट 2017 इला इन नेम्स का दी मन टाइप चेसुकोवच्चु अन्नमाट सीसी मेडिकल डिपार्टमेंट ड्राइवर टू थाउजेंड थर्टीन ओके इप्पुडु क्लोज चेय मन सैंपल टेबल मामूल स्टार्टिंग लो क्रिएट चेस्तामु मल्ल लास्ट चूस्त का मन की क्वेरीस फॉर्म्स रिपोर्ट्स उठाई क्रिएट मन डिजाइन व्यू क्रिएट टेबल टेबल डिजाइन व्यू क्रिएट वाट क्वेरीस फॉर्म्स रिपोर्ट्स चेंजेस इन एम्प्लॉय टेबल मामूल असल एला क्रिएट डिजाइन व्यू इपड़ो स्टूडेंट टेबल क्रिएट टोटल एवरेज ఎలా కనుక్కుంటారు క్వెరీస్ లో అనేది చూద్దాం మళ్ళీ క్రియేట్ లోకి వెళ్లి టేబుల్ డిజైన్ చేసుకుని ఫీల్డ్ నేమ్ డేటా టైప్ ఇప్పుడు స్టూడెంట్ కదా ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ డేటా టైప్ ఏంటి టెక్స్ట్ సబ్జెక్ట్ వెన్ నంబర్ మార్క్స్ కదా నంబర్ లో ఉంటుంది सब्जेक्ट टू नंबर एस थ्री नंबर एस फोर नंबर टोटल टोटल कूड़ा नंबर लोने उंटुंदी नंबर एवरेज एवीजी नंबर अंटे फील्ड नेम सेलेक्ट अलगे डेटा टाइप सेलेक्ट सब्जेक्ट प्लस नंबर प्लस टेक्स्ट टेक्स्ट प्लस नंबर तस्को डेटा तस्को ऐक्सेस स्पेलिंग मिस्टेक वाँ ले तपना ऐक्सेस एक्सेप्टन करेक्ट एम तस्कनामो अदे एक्सेप्ट इप्पुडु क्लोज इवि डिजाइन चेसुकुना स्टूडेंट टेबल मल्ली क्लोज डू यू वांट टू सेव चेंजेस टू दि डिजाइन ऑफ टेबल वन अस्वी सारी स्टूडेंट टेबल का मार्क्स स्टूडेंट लेते स्टूडेंट स्टूडेंट टेबल गुर्त मन की ओके प्राइमरी की नो मन टेबल ओपन चेयर टेबल इक डबल क्लिक इप्पुडु डेटा एंटर चेयंडि राजु मार्क्स इवि इंदो मन टोटल एवरेज
सब क्या श्रुति मणि इला इपड़े चेयर मन टोटल ऐवरेज केबल इला क्लोज चयी इपड़ क्रिएट क्लिक क्वेरी डिजाइन इक टेबल लिस्ट चूडी इक एंप्लाय टेबल एंप्लाय वन स्टूडेंट मन के स्टूडेंट टेबल कावाल स्टूडेंट सेलेक्ट याड क्लिक बाय मिस्टेक डबल क्लिक रेंडु बॉक्स रादन रावाली क्लोज इप्पुडु फील्स इन्सर्ट चेसुकोंडि एस नेम अनुंदि कदा इक्कडि नुंचि तीसुकोच्चि इक्कड इन्सर्ट चेयंडि इट्ला लेदु अला अवसरं लेकुंडा इक्कडे डैरेक्ट इला इन्सर्ट चेसुकोन्नमाट एस वन एस टू एस थ्री एस फोर टोटल एवरेज इला इंसर्ट चेसुकुन्नाम कदा इप्पुडु इक्कड मनं पैन इक्कड अपडेट कनिपिस्तुंदि चूडंडि क्वेरी टाइप अपडेट अनि क्वेरी अपडेट द डेटा इन एन एग्जिस्टिंग टेबल अपडेट क्लिक चेयंडि अपडेट वस्तुंदि करेक्ट सार्ट प्लेस लो अपडेट 2 अनि वस्तुंदि ఈ అప్డేట్ టూ లో కరెక్ట్ టోటల్ కింద మనం ఫార్ములా ఇవ్వాలి ఇలా క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఇస్తామో అన్ని ఇట్లా ప్లస్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ టోటల్ ఫార్ములా అలాగే యావరేజ్ ఫార్ములా కూడా ఇవ్వండి ఇక్కడ is equal to bracket open total close by slash anamata enni subjects the anni kada kabatti four subjects ila ichin taruvata ikkada close click cheyandi ipudu em adugutundi ikkada do you want to save changes to the design of query 1 ani adugutundi yes ani ivandi ikkada क्वेरी नेम क्वेरी वन अच्छी अला इवच्छू लेदा मन क्यू वन अट्ठा नीन क्वेरी वन अच्छा ओके क्लिक इप्ड मन टोटल रावल का बटी क्वेरी टू टाइम क्लिक इकड़ेमी यू आर अबाउट टू रन एन अपडेट क्वेरी दैट विल मॉडिफाई डेटा इन युवर टेबल मन एस क्लिक अलागे मल्ली यू आर अबाउट टू अपडेट फाइव रोज मन एन रोज इस्ते एन रोज अपडेट यस क्लिक इप्पुडु टोटल वा लेदा मन चूस की टेबल ओपन चेसुकोवाली अन्नमाट मन इच्चिन टेबल स्टूडेंट टेबल क्लिक चूडंडि इक्कड टोटल मरि एवरेज रालेदेंटि अनुकुंटारु एवरेज अंटे टोटल वस्तेने कदा एवरेज वच्चेदि काबट्टि मल्ली ओकसारि क्लोज चेसि क्वेरी वन मल्ली क्लिक डबल क्लिक मल्ली एस अनि मल्ली एस क्लिक टू टाइम्स अट्लागे इप्पुडु मल्ली स्टूडेंट टेबल ओपन चूँ इक एवरेज इला वस्तुन्नमाट अंटे स्टूडेंट टेबल मन क्रिएट चेसुकोवडम इंदो क्रिएट टेबल डिजाइन क्रिएट क्वेरीस टोटल एवरेज कीट का कलर्स इवन अस्कुत वीटकंटे लेकिन मामूल वन फॉन्ट कलर इलाव वस्तु बोल्ड बोल्ड इटालिक इला
ఫిల్లనుకుంటే ఇలా ఫిన్ అంతా వస్తుంది అన్నమాట. క్లోజ్ చేయండి. Yes.